హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విమజ. ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. పిల్లలు అయితే డెఫినెట్గా ఇష్టపడతారు. ఇందుకోసం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అండ్ తెలంగాణ వంటలలో ఫస్ట్ స్టార్టింగ్ వేసేది అయితే ఆవాలు జీలకర్ర అండి, కరీంనగర్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్స్లో అయితే. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక అల్లం వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత ఈ పచ్చిమిర్చికి సాల్ట్ పట్టేలాగా సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు వేసి, నెక్స్ట్ ఆలు అయితే ముక్కలుగా కోసి పెట్టుకున్నవి వేసుకున్నాను. నెక్స్ట్ మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఎప్పుడైనా హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కదా, సో క్యారెట్ కూడా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ముందు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకున్నాను. అండ్ టమాటా ముక్కలను ఎప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా నిలువుగా కట్ చేసుకోండి, తొందరగా ఉడుకుతాయి. ఎందుకంటే అడ్డం కట్ చేస్తే అవి తొందరగా ఉడకవు. కటింగ్లో కూడా ఉడకడంలో తేడా ఉంటుందా అనుకోవచ్చు, కాకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, తెలుస్తుంది మీకే. అండ్ ఫైనల్గా కొంచెం కారపొడి వేసి ఆ తర్వాత ధనియా పొడి వేసాను. ధనియా పొడి వేస్తే కూర అనేది గ్రేవీలాగా వస్తుందండి. అండ్ ఈ కర్రీ మీ పిల్లలు అయితే ఖచ్చితంగా తింటారండి, అంటే కాలీఫ్లవర్ ఇష్టపడని వాళ్ళు డెఫినెట్గా తింటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.